హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు వీడియో వచ్చేసి మనం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి. సో నేను అంతకుముందు కూడా చూపించాను, సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను అనమాట. సో దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ వీడియో చూస్తుంటారు కదా లైక్ చేసేయండి ఒక లైక్. సో అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఓకే తెలియదు కాబట్టి మేము ప్రతిరోజు చెప్తూ ఉంటామండి. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం అనమాట సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి అని చెప్పి. సో అది వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ శారీ చూడండి, ఇది అసలు మంచి డార్క్ పర్పుల్ కలర్ వచ్చిందండి. అసలు ఎంత బాగుందో, మంచి షేడ్ అయితే అనమాట. ఇది వచ్చేసరికి ప్యూర్ 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 బైనారస్ క్రేప్ జార్జెట్ అనమాట. సో నేను ఎన్నిసార్లు చెప్తున్నానో చూడండి, ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎంత బాగుందో ఫీల్ అది కూడాను, అసలు చాలా కంఫర్ట్ ఉందన్నమాట. సో మంచి బెనారస్ బార్డర్తో వచ్చిందండి. రెండు వైపులా బెనారస్ బార్డర్స్ వస్తాయి, చక్కగా బోసెట్స్ బార్డర్స్ వచ్చింది. మళ్ళీ మొత్తం అంతా శారీ అంతా మొత్తం వీవింగ్ బుట్టీస్ అనమాట. ఇదంతా జెరీ వీవింగ్ బుట్టీస్. మనకి ఎక్కడ కూడా ఇది అంటే ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయంటే బుట్టీస్ కొంచెం దూరం దూరం గ్యాప్ ఇచ్చి అట్లా ఉండడం అలా కూడా కాదు అండి. చాలా బాగుంది శారీ అయితే. మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది చూసారా, అంటే ఒక రిచ్నెస్ ఉంటుందన్నమాట శారీలో ఆ కలర్ కాంబినేషన్ వల్ల. ఏమో మరి ఫ్యాబ్రిక్ వల్ల తెలీదు, బట్ చాలా బాగుంది. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 3700లో ఉంది. ఇప్పుడైతే ఈ శారీస్ ప్రైస్ డ్రాప్లో ఉన్నాయండి. సో ఇది అంతకుముందు నేను 3900 అట్లా చూపించినట్టు గుర్తు. సో ఇప్పుడైతే నేనే చెప్తున్నాను కదా ప్రైస్ డ్రాప్లో ఉన్నాయి. అది మనం సంక్రాంతి ఫెస్టివల్ ఏమంటారు ఆఫర్ అనుకోవచ్చు, డిస్కౌంట్స్ అనుకోవచ్చు. సో ఏదైనా సరే ఈ పర్టికులర్ ఈ శారీస్ అయితే మాత్రం ఆఫర్లో ఉన్నాయి. సో ఇది చక్కగా మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇది కూడా మనకి చక్కగా ఒక లాంటి లైన్స్లా వచ్చాయి, మీకు దగ్గరగా అయితే తెలుస్తుందండి. క్రేప్ కదా, జార్జెట్ క్రేప్ అని చెప్పాను కదా అండి. సో ఒక సన్నటి రింకిల్ టైప్లో వచ్చిందండి, క్రష్లాగా అనిపిస్తుంది శారీ కూడాను. చాలా బాగుంది. ఇవైతే ప్యూర్ వాటిలో వచ్చే శారీస్ అనమాట. మనకి జస్ట్ ఈ ప్రైస్కి వచ్చేస్తున్నాయి, 3700 ప్రైస్కి వచ్చేస్తున్నాయి. సో ఇది బ్లౌజ్ అండి, దీని స్పెషల్ అసలు. ఇది పళ్ళు చూడండి, అసలు మంచి మంచి గ్రాండ్ పళ్ళు వచ్చింది. జరీ బార్డర్ కూడా అసలు ఎక్కడ మనకి జిగేలు అనిపించకుండా చాలా నీట్గా ఉంది. నేను ఇంత సోది చెప్తున్నాను కదా అండి, ఎవ్వరు చూడరు వీడియోని, ఇలా ఇలా స్కిప్ చేసేసుకుంటాం. మనమైనా అంతే అండి, ఎవరైనా సరే చూడం అట్లా స్కిప్ చేసేస్తాము. కంటెంట్ ఏంటో చూసేస్తాము, ఓకే ఇది నచ్చిందా స్క్రీన్ షాట్ తీసే అడిగే అంతే. ఇది బ్లౌజ్, అందరూ కూడా బ్లౌజ్ ఎలా వచ్చిందండి, ప్రైస్ ఎంత అండి అని అడుగుతారు. వీడియోలు అంత క్లియర్గా చెప్తాం కూడా అండి, ఒక్కసారి వింటే సరిపోతుంది. సో ఎంత ఉంటుందండి, నా వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ కూడా ఉండవు, చాలా వరకు తక్కువే ఉంటాయి. సో ఇది బ్లౌజ్ చూడండి, అసలు ఎంత బాగుందో. దగ్గర దగ్గర బుట్టీస్ అనమాట, చక్కగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నామంటే చాలా బాగుంటుంది. దీనికి బార్డర్ కూడా అటాచ్ అయ్యి వచ్చింది. ఈ వీవింగ్ మీరు చూడొచ్చు, ఎక్కడ మనకి ఇరిటేటింగ్గా ఉండడం అలా ఏం లేదు అండి. శారీ కూడా మనకి 38 ఇంచెస్ హైట్ వచ్చిందండి. బాగుంది, ట్రాన్స్పరెంట్ లేదు, చక్కగా ఫ్రీ ఫాల్ ఉంది. సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు అనమాట, అంత బాగుంది. ఇదైతే మనకి 10,000 ఎబో ఉండే శారీస్లో ఉండే శారీస్ అనమాట, దానికి రిప్లికాస్ అనమాట. సో ఇది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, 3700. ఇందులో వచ్చేసరికి ఇదొక్కటి మనకి సంపెంగ గ్రీన్ అని చెప్తాను చూడండి, ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో ఇది మంచి బెనారస్ క్రేప్ జార్జెట్ చెప్తున్నాను కదా. వీటి బ్యూటీ డైరెక్ట్గానే అండి, అసలు ఆ వీడియోలో కన్నా ఫోటోలో కన్నా డైరెక్ట్గా చూస్తే అబ్బా అనిపిస్తుంది. నన్ను ట్రస్ట్ చేయొచ్చు నా మాటలు, 100% గ్యారంటీ ఇస్తున్నాను నేనైతే, ఎందుకంటే అంత బాగున్నాయి డైరెక్ట్గా. సో ఇది మంచి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ డిజైన్స్ అండి, ఇలాంటివి ప్యూర్ వాటిలో వచ్చే డిజైన్స్ అనమాట. సో మనం 3000 కదా, 3 అబోనే ఉంది, ఏం కనిపిస్తుంది అని అనుకుంటాం మేము. బట్ ఏంటంటే మన ఇది కట్టుకొని మీరు ఏదైనా అకేషన్కి వెళ్ళండి, ఖచ్చితంగా 10,000 ఎబో శారీ అనే అనుకుంటారు.
ఎవ్వరు కూడాను, ఎందుకంటే ఈ డిజైన్స్ అలాంటివి అందులో వచ్చే డిజైన్స్ అన్నమాట. సో ఇది చక్కగా మంచి కలర్ అనమాట, చాలా బాగుంది. సంపెంగ గ్రీన్ అంటాం కదా అండి, సో అది దానికి కూడా అన్ని కలర్స్ బాగున్నాయండి, ప్రతి కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది కట్టుకుంటే దాని లుక్ అది అంతా చాలా పర్ఫెక్ట్ అండి, అసలు భలే ఉంది. ఎవరికైనా సెట్ అయిపోతాయి ఇలాంటివి, ఏజ్ లిమిట్ ఏమి ఉండదు అనమాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, చాలా బాగుంది. చక్కగా ప్రతి సారీ కూడా చక్కగా క్రష్డ్ ఎఫెక్ట్లా వచ్చిందండి, లైట్గా బాగుంది. ఇదొక కలర్ 3700, ఇదొక కలర్. ఇది వచ్చేసరికి మనకి పర్ఫెక్ట్ చెప్పాలంటే పాలపిట్ట కలర్ అని చెప్తాను చూడండి, అదే కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. ఆనంద బ్లూ అంటామా ఇదైతే వీడియోలో, కలర్ అయితే వేరేలా వస్తుంది. మేము ఎట్లా ట్రై చేసినా సరే కలర్ అయితే వేరే వచ్చేస్తుందండి. సో నేను ముందే చెప్తున్నాను, ఏదైనా సరే కొంచెం ఏ సారీ అయినా సరే అండి, ఈ ఒక్క వీడియోనే కాదు ఏ వీడియో అయినా సరే, చూసే ఫోన్స్ బట్టి కూడా రిజల్యూషన్ మారిపోతుందండి, కలర్స్ వేరే వస్తాయి. ఎంతో కాదు కొంచెం అనమాట, ఒక 5% అట్లా, ఒక 10% అట్లాగా కొంచెం కలర్ వేరియేషన్ ఉంటుంది. అంతేగాని ఒక శారీ చూస్తే వేరే శారీ రావడం, అమ్మో ఎల్లో శారీ అంటే ఏదేదో ఎల్లో వచ్చేయడం, అట్లా ఏమి ఉండదు. సో అది చాలా బాగున్నాయి, ఇవైతే నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, కట్టుకుంటే అసలు ఆ లుక్కే వేరు అండి. సో ఇది మంచి బెనారస్ క్రేప్ జార్జెట్ అనమాట, ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది కూడాను. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, అసలు మనం కట్టుకున్నామా లేదా అనిపిస్తుంది. చక్కగా సాఫ్ట్ అండ్ ఫీల్, అది చాలా బాగుంది. ఇది పళ్ళు, ప్రతి కలరు చాలా బాగుంది. ఇది బ్లౌజ్, అబ్బాయి గోల్డ్ వీవింగ్ అది కూడా బాగా తెలుస్తుందండి. వీడియోలో దీని బ్యూటీ తెలియట్లేదు, నేనే చెప్తున్నాను కదండి డైరెక్ట్గా. అసలు చాలా చాలా బాగున్నాయి, ఇంకంతే ఇంకేం వర్డ్స్ చెప్పాలో కూడా నాకు రావట్లేదు. సో ఇది ఒక కలర్. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి రాణి పింక్ అండి, పర్ఫెక్ట్ రాణి పింక్, చాలా బాగుంది ఈ కలర్ కూడాను. ప్రతి కలర్ మీద ఈ గోల్డ్ వీవింగ్ అనేది బాగా హైలైట్ అవుతుందండి. మనకి ఎక్కడ జిగేల్ మనకి మెరిసిపోయే గోల్డ్ కాకుండా చాలా నీట్గా సూపర్గా ఉండే గోల్డ్ అనమాట, చక్కగా డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. అది అంటే గాడిగా ఎక్కడ అనిపించట్లేదు అనమాట, అట్లా చాలా బాగుంది. చక్కగా పెళ్లి కూతురులు వాళ్ళు కూడా కట్టచ్చండి, అంత బాగున్నాయి శారీస్ అయితే. డైరెక్ట్గా చూడాలండి వీటి బ్యూటీ, నేను అదే చెప్తున్నాను కదా. సో ఆన్లైన్లో కాబట్టి మేము ఏది చెప్తే, మేము ఏది చూపిస్తే కళ్ళతో అదే కదా మా మాటలు నమ్మే తీసుకుంటారు కాబట్టి, బట్ ట్రస్ట్ చేయొచ్చు మమ్మల్ని. చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఇది పళ్ళు, బ్లౌజ్ యాజ్ యూజువల్ బుటీ బ్లౌజ్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, బార్డర్తో వస్తుంది అనమాట. సో ఇది ట్రాన్స్పరెంట్ లేదు, చాలా అందంగా ఉన్నాయి. ఇదేంటో వచ్చింది, ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో పర్ఫెక్ట్ హల్దీస్కి వాటికి పర్ఫెక్ట్ అండి. అసలు పెళ్లి కూతురు కూడా కట్టచ్చు అని చెప్తున్నాను చూడండి. ఏమైనా మనం జ్యువెలరీ అది పెట్టుకున్నాము అంటే అసలు భలే హైలైట్ అవుతాయి కలర్స్కి, చాలా బాగుంది. ప్రతి కలరు చాలా బాగుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అనమాట, 3700. సో ఇది ఇంకొకటి వచ్చేసరికి ఇదైతే ప్యూర్ డోలా సిల్క్ అనమాట. సో నేను ఇవన్నీ నేను మొన్నే చూపించాను కదండి, సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇంకా అంటే మా దగ్గర క్వాంటిటీ ఉన్నాయి సో అందుకని. ఇది వచ్చేసరికి ప్రైజ్ 3300లో ఉంది, ప్యూర్ డోలా సిల్క్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే అసలు చక్కగా మంచి బార్డర్ తోటి, అసలు పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపు ఏమో పెద్ద బార్డర్ వస్తుంది. సో ఇది ఇది పళ్ళు, పళ్ళు ఇది అసలు ఫ్లవర్స్ అవన్నీ బాగా కనిపిస్తున్నాయండి, డిజిటల్ ఫ్లవర్స్. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ మొత్తం శారీ అంతా కూడా దగ్గరకు వస్తేనే తెలుస్తుందండి, సన్నటి జరీ వీవింగ్ చెక్స్ అయితే ఉన్నాయండి. అసలు ఇలాంటివి కట్టుకున్నాము అంటే అసలు రోజంతా హాయిగా కట్టుకొని ఉండొచ్చు అనమాట. ఈ వీడియో చూపించేవన్నీ కూడా అలాంటివే, రోజంతా మనం ఎంతసేపు అయినా కట్టుకొని ఉండొచ్చు అండి, అంత కంఫర్ట్ ఉన్నాయి శారీస్ అయితే. సో అది ప్యూర్ డోలా సిల్క్ 3300. సో ఇది చూడండి ఎంత బాగుందో, మంచి పర్పుల్ కలర్ అనమాట. సో ఇది కూడా మనకి మొత్తం అంతా ఎంబ్రాయిడరీ తోటి వచ్చింది అండి, చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది కూడాను. సో ఇది దీని బ్యూటీ చూడండి, అసలు ఇది షోల్డర్ కింద మనకి కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చే పార్ట్ అనమాట, పళ్ళు అండ్ కుచ్చి
ఇది పళ్ళు, ఇది పళ్ళు అండ్ షోల్డర్ కి అంతా మొత్తం హెవీ వర్క్ వస్తుందండి. మొత్తం అంతా ఎంబ్రాయిడరీ చూడండి, ఎన్ని కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేశారు, అసలు చాలా బాగుంది. పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది అనమాట. ఇది కూడా ప్యూర్ ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట, ప్యూర్ డోలా. దానికి చక్కగా కంచి వివింగ్ బార్డర్ తోటి వచ్చిందండి, కాంజీవరం స్టైల్లోగా. బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది అది పళ్ళు, జస్ట్ కడి పళ్ళు టైప్లో వచ్చిందండి. బ్లౌజ్ అది స్పెషల్ అండి. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్. చక్కగా దానికి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ యాడ్ అయ్యి వచ్చిందనమాట. సో ఇది చాలా బాగుందండి శారీ అయితే, ప్యూర్ డోలా సిల్క్. సో ఇది ఇది ప్రైస్ వచ్చేసరికి 3700లో ఉంది. సో ఇది హైట్ కూడా మనకి 47 ఇంచెస్ హైట్ వచ్చాయండి, చాలా బాగుంది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. సో అదొక కలర్, ఇది మంచి చిల్లీ రెడ్ అనమాట, చాలా బాగుంది, మంచి రెడ్ కలర్ కాంబినేషన్. సో ఇది పళ్ళు షోల్డర్ కుచ్చిళ్ళకి వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది కదా అండి. సో ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్. చాలా చాలా బాగుందండి, ఎవరైనా కట్టేయచ్చు, ఏజ్ వాళ్ళైనా కట్టేయచ్చు అండి. ఇప్పుడు చూపించేవన్నీ కూడా అంతే, ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, ఎవరికైనా సెట్ అయిపోతాయి ఇలాంటివి. ఎలాంటి కలర్ ఉన్నా సరే, ఫెయిర్గా ఉన్నా, డార్క్గా ఉన్నా, ఎలా ఉన్నా సరే, చక్కగా ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయి. వచ్చేసాయండి మన క్రష్డ్ ఆర్గెన్జాస్ అనమాట. సో అందరికీ చాలా క్రేజ్గా తీసుకుంటున్నారు, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ ఫ్యాబ్రిక్ అనమాట. కలర్ వచ్చేసరికి మనకి లావెండర్, పర్పుల్స్ అవి బాగా ట్రెండింగ్ కదా. ఫ్యాబ్రిక్ అయితే క్రష్డ్ అండి, క్రష్డ్లో అసలు మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ క్రష్డ్ అనమాట, క్రష్డ్ ఆర్గెన్జా. ఇది చాలా చాలా బాగుంది ఫీల్ అది కూడాను, అసలు ఎంత కంఫర్ట్ ఉంటుందంటే. అంటే కట్టుకొని ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఎప్పటి నుంచో నేను చూపిస్తున్నాను కదా క్రష్డ్ ఆర్గెన్జాస్ చాలా బాగుంటున్నాయని చెప్పి. సో తీసుకొని ఫీల్ అయ్యి అంటే వేర్ చేసి వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏంటంటే చాలా బాగున్నదండి ఫ్యాబ్రిక్, అసలు కొత్తగా అనిపిస్తుంది, ఎక్కడ మనకి ట్రాన్స్పరెంట్ లేదు, మెత్తగా హాయిగా అనిపిస్తుంది క్లాత్, అది చాలా బాగుందని చెప్పి. సో ఇది మంచి పింకిష్ పీచ్ అనమాట. ఈ డిజైన్లో అయితే ఇది ఒక కలరే వచ్చిందండి, ఇది బార్డర్ బట్టి ప్రైస్ మారిపోతున్నాయి అనమాట. సో ఇది నేను చూపించింది ఒకటి 3800లో ఉంది. ఇది పళ్ళు ఇదనమాట, మొత్తం పళ్ళు షోల్డర్కి ఫుల్ వస్తుంది ఇట్లాగా. శారీ వచ్చేసరికి పళ్ళు షోల్డర్కి అక్కడక్కడ మళ్ళీ మనకి ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయన్నమాట. ఇది కుచ్చిళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇది దీనికి వర్క్ వచ్చేసిందండి, అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయన్నమాట. 3800లో ఉంది, క్రష్డ్ ఆర్గెన్జా అనమాట, చాలా బాగుందండి. అసలు ఎలాంటి అకేషన్స్కైనా కట్టేయచ్చండి, అంత బాగున్నాయి. సో ఇది ఒకటి, హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చిందండి, ట్రాన్స్పరెంట్ లేదు, ఫ్రీ ఫాల్ ఉంది, చాలా బాగుంది. ఇది చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇంకొక 2 డిజైన్స్ చూపిస్తాను, ఉన్న వాటిలో ఇది ఒకటి కొంచెం పెద్ద బార్డర్ అనమాట, పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. దగ్గరగా నేను చూస్తున్నాను కాబట్టి తెలుస్తుంది, అందుకే ప్రైస్ వేరియేషన్ అయితే ఉందండి. సో ఇది 3800, ఇది వచ్చేసరికి 3000 చెప్తాను చూడండి, నేనే మర్చిపోయాను, 3300 ఇది, 3300. సో ఏంటంటే డిఫరెన్స్, పెద్ద ఫ్లవర్స్ అండి. మనకి వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో, అంటే డైరెక్ట్గా కొంచెం చిన్న వేరియేషన్ ఉందండి. ఈ ఫ్లవర్ బార్డర్ వచ్చేసరికి కొంచెం చిన్న బార్డర్ వచ్చింది, ఇందాక చూపించి పింకిష్ పీచ్ ఇంకొంచెం పెద్దది అనమాట, కొంచెం దీని మీద ఒక 1 ఇంచ్ పెద్దది ఉంటుంది. అది తెలియదు, చూడ్డానికి 2 ఒకలాగే అనిపిస్తున్నాయి కదా, ప్రైస్ వేరియేషన్ ఉండొచ్చు. బట్ ఏంటంటే డిజైన్, ఇక్కడ వచ్చిన ఫ్లవర్ డిజైన్ కూడా కొంచెం ఆ ఫ్లవర్స్ ఇంకొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి. సో యూజ్ చేసే థ్రెడ్స్ బట్టి కూడా ఉంటుంది కదండి ప్రైజు, అందుకని అంటే నాకు వెండర్స్ నుంచి వచ్చిన ప్రైస్ వేరియేషన్ ఉంది కాబట్టి సో ప్రైస్ వేరియేషన్ వచ్చింది. సో అది అన్ని ఫ్రాంక్గా చెప్పేస్తున్నా అండి అంతే. సో ఇది పళ్ళు షోల్డర్కి ఇట్లా ఉంటుంది మనకి శారీ. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఎలా వచ్చిందంటే, కట్ వర్క్ చూసారు కదా అండి. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చిందనమాట. దానికి ఏంటంటే చక్కగా బంచెస్ వచ్చాయి, దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచ్ అయ్యి వచ్చిందనమాట. 3300, మంచి బ్లూ కలర్ అండి, చాలా బాగుంది, పేస్టెల్ బ్లూ. సో ఇది ఒక కలర్. ఇది వచ్చేసరికి ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి, ఇది కూడా చాలా బాగుంది.
ఇది కూడా మంచి బ్లూ కలర్. ఇది ప్రైస్ వచ్చేసరికి 3200 ఓన్లీ. అదే చెప్తున్నాను కదా అండి, యూజ్ చేసిన థ్రెడ్స్ బట్టి ఉంటుంది. ఇది బార్డర్ కొంచెం చిన్న బార్డర్ అనమాట. సో అది చాలా బాగుందండి. ఇది కూడా కట్ వర్క్ వచ్చి సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి. సో 3200లో ఉంది. శారీ అంతా వస్తుంది అనమాట. ఇట్లాగే పళ్ళు షోల్డర్ వచ్చేసరికి ఫుల్ ఉంటుంది. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా అనమాట. ఇది లోపలికి వెళ్ళిపోయే పాటు మనకి ఇక్కడ పైన అంతా డబుల్ బార్డర్ వచ్చేస్తుందండి ఇట్లా. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అటాచ్ వచ్చింది అనమాట. 3200 క్రష్డ్ ఆర్గంజాస్. అసలు చాలా చాలా బాగున్న ఫ్యాబ్రిక్ అనమాట. బాగా ట్రెండింగ్ అవుతున్న ఫ్యాబ్రిక్ అండి ఇది. సో అంతే అండి, అయిపోయాయి. మీకు నచ్చా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే కదా అండి. మీకు ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. సో అంతే. ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.